అది చెప్పారు మనకి భయపడతాం అనమాట. వ్యాకరణాలు లేదు, వ్యాకరణ చదవాలి ప్రత్యేకంగా. మరి పౌరులు రాసిన పత్రికలు 13 కూడా మనం జ్ఞాపకం చదివినట్టయితే అసలు శక్తి ఏది అది తెలియపడతాం. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని పరిశీలించి పరిశోధన తెలుసుకుంటే మనకు అన్ని అర్థం. చివరిగా అప్పుడు తాయిలు ముగించుకున్నాం. అప్పుడు కార్యములు బదువులు పదవచ్చు. అప్పుడు కార్యములు 17 పదవచ్చు. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును చీరను బెరగ పంపి యూదుల సమాజ మందిరములు ప్రవేశించి వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గల్లయుడు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి ఎలా ముందు వాక్యం బాగంటే బైబిల్ అర్థమవుతుంది. ఆసక్తి ఆసక్తి అటు చూడవాడు బైబిల్ ఆసక్తిగా వినాలి, వాక్యాన్ని ఆసక్తిగా పరిశీలించాలి, ఆసక్తిగా చదవాలి. అది బైబిల్ ఎప్పుడు కూడా ఏదైనా సరే పౌలు సీలలు చెప్పిన సంగతులు ఎలాగమ్మా అలాగైతే ఎలాగా బైబిల్ ప్రకారంగా ధర్మశాస్త్రం ప్రకారంగా వాక్యం ప్రకారంగా పౌలు సీలలు చెప్పిన సంగతులు అలాగా ఉన్నావో లేవాలి. లేఖనములు ఏంటి పాత పాత్ర లేఖనములు పరిశోధించి కూర్చొచ్చింది పౌలు శిల్లాస గొప్ప సువార్తలో హైలైట్ అవ్వడం మొట్టమొదట క్రీస్తు సంఘ సువార్తలు పౌలు ఇంటర్నేషనల్ స్పీకర్ పౌలు ప్రపంచంలో వాక్యం ప్రకటించేవాడు పౌలే. పౌలు ద్వారానే ప్రపంచం అంతా కూడా అది చాలామంది అంటారు ఇంటర్నేషనల్ స్పీకర్ అని. పౌలు ఒక్కడే ఇంటర్నేషనల్ స్పీకర్ అని అన్ని ప్రాంతాల్లోనూ కూడా సమాజ మందిరంలో పరిశోధించి అన్నింటిని కూడా వాక్య ప్రకారంగా సంఘాలుగా మార్చిన కనుక ఒక పౌరికే చెప్పింది. స్వాదమ్మ ఆసక్తితో ఆలకించి పౌలు సేవలు చెప్పిన సంగతులు ఆలా ఉన్నవో దేవాది లేఖనములు పరిశోధించి ఇది దాకే ప్రభుత్వం చేస్తారండి జనం ఈ రోజుతో ఏది లేఖనం వాళ్ళు పాస్కర్ చెప్పారు లేదా ఎవరు సువార్ చేశారు అది నోట్ చేసుకుని అవునా కాదా